కూడా డెవలప్ అవుతుంది. చుట్టుపక్కల గ్రామాలందరికీ అనుకూలంగా ఉంటుంది. అనుకూలంగా ఉండడం వల్ల గ్రామాలు కూడా డెవలప్ అవుతూ ఉంటాయి. చిన్న రాష్ట్రం ఎట్లా కోరుకున్నామో చిన్న మండలం మంచి మన మండలం మనకి పక్కన ఉన్న మండలం అక్కడికి వచ్చామో ఇంటి దగ్గర దగ్గర ఉన్న మండలం అందరూ మండల ఎక్కువ వస్తే మంచిగా ఉంటుంది కదా. మార్కెటింగ్ కావచ్చు మిగతా అన్ని విధాలు కూడా బాగుంటుంది. అట్లాంటి విజన్ ఉన్న వ్యక్తి మన గౌరవ కేసీఆర్ గారు. అంతేకాకుండా మనకు సంక్షేమ పథకాలు మీకు తెలుసు. నేను ఒక్కటి చెప్తా, బీజేపీ కూడా చాలా రాష్ట్రాల్లో పరిపాలిస్తుంది, 15-16 రాష్ట్రాలు పరిపాలిస్తుంది. 24 గంటలు కరెంట్ ఎక్కడ ఇస్తున్నారా రైతులకు? ఉచితంగా లేదు. మంచినీళ్ళ పథకం, నేను 2004 కూడా మూడోసారి ఇప్పుడు ఎమ్మెల్యేను, 2004 కూడా ఎమ్మెల్యేను. ఎక్కడన్నా పోతే భయపడకుండా పోతుంటే ఊళ్ళలోకి పోవాలంటే ఎక్కడ మా అక్క చెల్లెలు బిందెలడ్డం పెడతారు అని పెడతారు. బిందెలడ్డం పెట్టి ఏమి మంచినీళ్ళ అక్క ఇంకోటి అందరు. ఇప్పుడు ఆ బాధ లేదు నాకు, మంచిగా గర్వంగా ఊరికెళ్తున్నాయా మా అక్క చెల్లెలకు మంచినీళ్ళు ఇచ్చినామని చెప్పేసి. ఈ మళ్ళీ అడుగుతున్నాం, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా అక్క చెల్లెలకు మంచినీళ్ళు కోస లేకుండా ఉన్నారా? మంచినీళ్ళ కష్టం ఉండండి. పెన్షన్లు ఇస్తున్నాం, ఆడ 500 రూపాయలకి కర్ణాటక పక్కనే ఉంటుంది, పక్కనే ఉంటుంది మనకు, పక్కనే ఉంటుంది. మరి ఆడ పెన్షన్ ఎంత ఇస్తున్నాడు, నాకు కరెంట్ ఎంత ఇస్తున్నాడు అడుగుండు. బీజేపీ కదా పరిపాలించే రాష్ట్రాలు అవే కదా బాగా, అంటే వాళ్ళు ఎక్కువ మాట్లాడుతుంటే చెప్తున్నాను ఎండమావి ఎండ. ప్రాతినిధ్యం వహిస్తున్నాం ఈ పార్టీకేళ్ళ దేశం నుండి ఏమన్నా నచ్చిందా అంటే ఏం రాకుండా. ఇంకా మీదికి వెళ్ళి బంగారం పెరిగే, డీజిల్ పెరిగే, పెట్రోల్ పెరిగే, గ్యాస్ పెరిగే, అన్ని పెరగబట్టి రాష్ట్రానికి మన జిల్లాకు రావాల్సిన ఎత్తిపోతల పథకానికి జాతి హోదా రాగాయి. మరి ఏం చూసుకునేద్దాం? ఇంకా 3 ఏళ్ళు మన ప్రభుత్వం ఉంటుంది, గౌరవ కేసీఆర్ గారు ఉంటారు. మరి మనకు ఏది కావాలన్నా రేపు చేయడానికి వాణి గారు ఉన్నారు. వాణి గారు కనబడగిన ఒక మహిళ, ఒక సహనంతో వ్యవహరించిన స్త్రీ. పివి నరసింహారావు గారిని గౌరవించుకున్నట్టుండదు, వాళ్ళని గౌరవించలేదు. గతంలో పివి నరసింహారావు గారు కూడా సరైన జరగలేదు, సత్కారం చేయలేవారికి. అయినా మనం కాపాడుకున్నాం, మన ముఖ్యమంత్రి గారు వేసిన అక్కడ పివి గారు కట్టించిన వాళ్ళు. రేపు కూడా ఆమె గెలిస్తే ఆ నమ్మకం కొద్ది పనిచేస్తుంది. 3 సంవత్సరాలు మన ప్రభుత్వం ఉంది, ఈ 3 సంవత్సరాలు పట్టభద్రులకు కావాల్సినవి, టీచర్స్ కావాల్సినవి చేసే కార్యక్రమాలు ఎవరి వల్ల అవుతుంది? మన వల్ల అవుతుంది. ప్రభుత్వం ఉంది కాబట్టి 3 ఏళ్లలో మనం ఏదైనా చేసుకోగలుగుతాం. ముఖ్యమంత్రి గారితో ఒప్పించి ఇక్కడికి ఇలా గిరి కావాలంటే చేసుకునే అది మనం చేసుకోగలుగుతాం. కొన్ని వాళ్ళతో అవుతుందా? అయితే 5 ఏళ్ళు ఎందుకు చేయలే? అయితే గీతే 5 ఏళ్ళు ఎందుకు చేయలే? పోయిన కలిసిన 5 ఏళ్ళలో వాళ్ళు ఏం చేయలే కదా. మరి మళ్ళీ మనం చేసిన తప్ప ఎందుకు చేయాలి? అందుకే దయచేసి అందరూ కూడా కోరేది ఏంటంటే మీరు ఒకరితోనూ ఒకరు చెప్పుకుంది. మరి అప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వరరావు 2 సార్లు, తర్వాత రామచంద్రరావు బీజేపీ తరఫున గెలవడం, మనం అప్పుడు క్యాండిడేట్ పెట్టలేదు. మరి వారు గెలిచి కూడా నాకు తెలిసి ఇవాళ వరకు ఈ 14 సంవత్సరాల ఎవరు కూడా మరి పట్టభద్రులకు కానీ ఉపాధ్యాయుల గురించి కానీ ప్రభుత్వానికి కానీ మరి వారు చేసిన ప్రస్తావన కానీ వాళ్ళు తీసుకొచ్చింది ఏం ఉరగబెట్టలేదు, మనం చూస్తూనే ఉన్నాం. కాబట్టి మరి వారి తరఫున, మరి పార్టీ తరఫున, మరి సురభి వాణిజేయి గారిని మనం పెట్టినాం. వారి దివంగత ప్రధానమంత్రి పివి నరసింహారావు గారు తనయ్య ఒక విద్య ఉన్నంత విద్యావంతురాలు. మరి వారి తండ్రి ప్రధానమంత్రిగా ఉన్నా కూడా ఆమె ఒక జేఎన్టీలో లెక్చరర్గా ప్రొఫెసర్గా పనిచేసిన సంఘటనలు ఉన్నాయి. మరి వారు ఒక ఉన్నత విద్యావంతురాలని గౌరవ ముఖ్యమంత్రి గారు పార్టీలకు అతీతంగా ఒక విద్యావంతురాలని పెట్టాలి, గ్రాడ్యుయేట్ సమస్యలు తీర్చే విధంగా అని వారిని బలపరిచింది. కాబట్టి మనం అందరం కూడా వారికి బలపరిచి గెలిపిస్తే ఉన్న గ్రాడ్యుయేట్ల సమస్యలు ఏముందో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకొని సాల్వ్ చేసే విధంగా ఖచ్చితంగా ఇంత ప్రభుత్వానికి అనుకున్న ఎమ్మెల్సీలు ఉంటేనే ప్రభుత్వం దృష్టికి తీసుకోబోతుంది. ప్రపంచంలో దేశంలో ఎక్కడ లేని సంక్షేమ పథకాలు ఎదుర్కొన్న తెలంగాణలో ఈ రోజు మన రాష్ట్రంలో మన సరిపడే ధాన్యం పట్టేసే కష్టం ఉంటుంది. ఈ రోజు భారతదేశానికి సరిపడే ధాన్యం తెలంగాణలో పండిస్తా ఉన్నాం, భారతదేశానికి మనం పెడుతున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. చివరిలో గంట నొక్కడం మర్చిపోకండి.